ముఖ్యమంత్రి హోదాలో సాధారణ వ్యక్తిగా గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికల్ నివసించి నిరూపించిన మహోన్నతుడని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. గోవా సీఎం మనోహర్ పారికల్ మృతికి హనంకొండ హంటర్ రోడ్లోని బీజేపీ అర్బన్ జిల్లా కార్యాలయంలో రావు పద్మ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఘన నివాళులు అర్పించారు. అనంతరం రావు పద్మ రాష్ట్ర నాయకుడు వేణుగోపాల్ మాట్లాడారు. రంగల్ అర్బన్ జిల్లా కార్యాలయంలో ఏదైతే నిన్న చనిపోయిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని వరంగల్ అర్బన్ జిల్లా పక్షాన సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మనోహర్ పారికర్ గారు అతి పేద కుటుంబం నుంచి ఒక వచ్చి నీతిగా నిజాయితీగా అదే నైతిక విలువలు ఇంతకుముందు చెప్పినట్టుగా నైతిక విలువలు కాపాడి ఒక అభివృద్ధి లక్ష్యంగా కుటుంబ పరిపాలన లేకుండా ఏదైతే దేశం కొరకు ఏదైతే ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీలో లేకపోవడం బాధాకరం. అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి కూడా ఉండి కూడా చాలా మన భారతదేశాన్ని కాపాడిన వ్యక్తి అలాంటి వ్యక్తి లేకపోవడం బాధాకరం. అదేవిధంగా అందుకోసమే ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పుడు గోవా ముఖ్యమంత్రి మాజీ రక్షణ మంత్రి అంతకుముందు కూడా గోవాకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చనిపోవడం జరిగింది. దీనికి ఈరోజు మరి వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా సంతాపం వ్యక్తం చేశాం. కానీ చాలామంది ముఖ్యమంత్రులు ఈ వివిధ రాష్ట్రాల్లో పాలన చేస్తున్నారు, కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులను కనుక మనం తీసుకునేది ఉంటే ఒక ప్రత్యేకమైన అస్తిత్వాన్ని వాళ్ళు నిలబెట్టిపోతున్నారు. సుందర్లాల్ పట్వా కానీ, బైరాన్ సింగ్ షెకావత్ కానీ, కళ్యాణ్ సింగ్ కానీ, ఇవాళ పారికర్ కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, నరేంద్ర మోడీ కూడా ఇవాళ ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ప్రధానమంత్రి అండి. ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు మీద అవినీతి ఆరోపణలు లేవు. ఏ ముఖ్యమంత్రి కూడా అవినీతి ఆరోపణలతో ఈ దేశంలో దిగిపోలేదు. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇవాళ పారికర్ గారు చనిపోయినంటే యావత్ భారతీయ జనతా పార్టీ కాదు, ప్రతిపక్షాలు కూడా ఇవాళ ఒక మంచి ముఖ్యమంత్రి, నిజాయితీపరుడైన ముఖ్యమంత్రి చనిపోయిన ప్రతిపక్షాలు కూడా కీర్తిస్తున్నాయి. అంటే మా ముఖ్యమంత్రులు ఎవరైతే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు ఎవరైతే వివిధ రాష్ట్రాల్లో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారో, ఆ రాష్ట్రాలను పరిపాలిస్తున్నారో, వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు నైతిక విలువలు కలిగి మరి ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వాళ్ళు ఉంటున్నారు. కానీ కొంతమంది ముఖ్యమంత్రులను చూసినప్పుడు వాళ్ళ సొంత ఆస్తుల్లాగా, వాళ్ళ సొంత ఎస్టేట్లలాగా, వాళ్ళే మొత్తం ఒక 50 సంవత్సరాల్లో 100 సంవత్సరాల్లో పరిపాలిస్తామని ఒక సంస్థానలాగా ఫీల్ అవుతుంది.